ప్రవక్త అయిన యెషయా చనిపోయిన తర్వాత దేవుడు ఇశ్రాయేలీయుల మధ్య చేసిన అద్భుత కార్యములను చూసిన ఆ తరము వారంతా మరణించారు. తర్వాత పుట్టిన ప్రజలకు యెహోవా గూర్చి గాని ఆయన వారి పట్ల చేసిన అద్భుత కార్యములను గూర్చి గాని తెలియలేదు. వీరి గురించి ముందే తెలిసి దేవుడు వారిని పరీక్షించేందుకు వారి శత్రువులను పూర్తిగా నిర్మూలం చేయక కొందరిని బ్రతికే ఉంచాడు. అయితే ఇశ్రాయేలీయులు దేవుని నిబంధనను మర్చి అన్నిలకు తమ శత్రువులతో పొత్తు పెట్టుకొనుచు వారి పిల్లలతో తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తూ వారి దేవతలను పూజించారు. కాబట్టి దేవుడు వారిపై కోపంతో అరమ్నా హారాము యొక్క రాజైన కుషన్ రిషతాయిమునకు వారిని దాసులుగా అప్పగించాడు. ఇశ్రాయేలీయులు 8 సంవత్సరంలో అతనికి దాసులుగా ఉండి యెహోవాకు మొరపెట్టారు. అప్పుడు దేవుడు వారిని దాస్యం నుండి విడిపించి రక్షించేందుకు కాలేబు తమ్ముడైన కనజు కుమారుడైన ఒత్నీయేలును న్యాయాధిపతిగా నియమించాడు. ఒత్నీయేలుకు దేవుడు తోడయ్యున్నందున అతడు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయి యుద్ధం చేసి కుషన్ రిషతాయిమును ఓడించి ఇశ్రాయేలీలను దాస్యం నుండి విడిపించాడు. ఆ తర్వాత 40 సంవత్సరంలో దేశము నెమ్మది పొందింది. ఆ తర్వాత కనజు కుమారుడైన ఒత్నీయేలు మృతి చెందాడు. ఆ కాలంలో యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి.